కానీ వ్యక్తిగత ఆదాయం తగ్గిపోయింది ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఇబ్బందులు కూడా విపరీతంగా వచ్చేసాయి మానసిక ఆందోళన ఇంకొక పక్క ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిలో కూడా భయం నేను ఉంటానా ఏమవుతుంది నాకు వస్తుంది ఏమో 24 గంటలు ఇంట్లో కూర్చోవాలి ఇలాంటివన్నీ వచ్చాయి దీనికి ఒకటే మనం వాక్సిన్ మనం ముందు ఒకసారి మాట్లాడాం ఆ రోజు మనం మాట్లాడింది ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి జాగ్రత్తలు తీసుకోవాలి శానిటైజేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పాం ఈ రోజు ఒకటే దీనికి అందరూ కూడా రెండు వాక్సిన్లు కంపల్సరీగా తీసుకుని తద్వారా కూడా మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు చేస్తే స్ప్రెడ్ ఆగిపోతుంది కొన్ని దేశాలు ఆగిపోయింది ఆ దశగా మనం ఎన్ని చర్యలు తీసుకోవాలో ఫాస్ట్ గా తీసుకుని ఇది నివారించగలిగితేనే ఈ ముప్పు నుంచి మనం బయటపడతాం అట్లా కాకుండా మనం గాని నివారించలేకపోతే వాక్సినేషన్ అందరికి ఇవ్వకపోతే నువ్వు ఎన్ని మాట్లాడినా ఎవరి ద్వారా వస్తుందో తెలియదు మన మా ఇంట్లో డ్రైవర్స్ కి వచ్చింది ఇంట్లో వాళ్ళకి పెన్ పిల్లలకి వచ్చింది మనం ఇప్పుడు నేను మీతో ఒకసారి కలిస్తే మీకు ఉందా లేదా నాకు తెలియదు మీ దగ్గర నుంచి వస్తుందని తెలియదు ఎక్కడో ఒకది ఎక్కడో ఒక చిన్న ఏమరపాటు ఆ మాస్క్ తీయడమో లేకుంటే ముక్కు పట్టి పట్టుకొని మళ్ళీ ఇంకొకరితో టచ్ చేయడమో ఈ మేటుకు వచ్చేస్తాను ఈ విషయాలు చాలా మందికి కూడా ఏ విధంగా వస్తుందో కూడా తెలియకుండా వచ్చే పరిస్థితి వస్తాను దీనికి ఒకటే మార్గం దీన్ని నియంత్రణ చేయాలి నివారణ చేయాలి అది చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు కూడా ఎక్కువ స్ప్రెడ్ వచ్చింది ఇక్కడ లాక్డౌన్ కూడా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నో సెకండ్ థాట్స్ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రాణాల కోసరం వాళ్ళ భవిష్యత్తు కోసరం మనం అన్ని జాగ్రత్తలు ఎడ్యుకేట్ చేయడం ఎన్ఫోర్స్ చేయడం తప్పే లేదు చేయాలి అట్ ది సేమ్ టైం వాళ్ళ బాధలను కూడా అర్థం చేసుకుని ఆ బాధలను అధిగమించే విధంగా వాళ్ళకి సహకరించాలి సహాయం చేయాలి రెండూ జరగాలి ఇప్పుడు ఉదాహరణకు 1000 రూపాయలు అండి 500 రూపాయలు 400 రూపాయలు వ్యాక్సిన్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అనుకుంటే వ్యాక్సిన్ ఇవ్వలేము మనం వ్యాక్సిన్ ఇచ్చుంటే కంట్రోల్ అయ్యేది ఆర్థిక వ్యవస్థ బాగుండేది ఇట్ ఈస్ ఎ సైకిల్ మనం ఒక విషయ సైకిల్లోకి సైకిల్లోకి వెళ్ళిపోతున్నాం ఏది వితండవాదంతో ఇప్పుడు ఉదాహరణ పరీక్ష మనమందరం కూడా లాక్డౌన్ చేయాలనే ఆలోచన చేస్తా ఉంటే వీళ్ళు పరీక్షలు పెట్టాలని ఆలోచిస్తారు వీళ్ళు ఏమనాలి ఏం చెప్పాలి దీనికి కాబట్టి ఇవన్నీ కాదు అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఒక జాతీయ సమస్య జాతి సమస్య ఈ రాష్ట్రంలో కూడా ఒక నేను ఎమర్జెన్సీ కూడా అనాలి హెల్త్ ఎమర్జెన్సీ బియాండ్ దట్ వెళ్ళిపోయా ఇది నాట్ అన్ ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ ఎక్కడుంది ఎమర్జెన్సీ అది కాదు ఇష్యూ ఇక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నిమిషం నేనేమవుతానని ఆలోచిస్తున్నారు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ సమస్యని ఒక సంక్షోభాన్ని ఏ విధంగా అధిగమించాలో అన్ని విధాలు ఆలోచించి అధిగమిస్తేనే దీని నుంచి మనం బయటపడతాం అన్ని మార్గాలు మీరు చెప్పినట్టు అవసరమైతే లిమిటెడ్ లాక్డౌన్ ఆర్ మీరు వ్యాక్సినేషన్ చేయలేకపోయాం కాబట్టి మళ్ళీ ఒక వారం రోజులు ప్రజలు ప్రిపేర్ చేసి లాక్డౌన్ పెట్టి వ్యాక్సినేషన్ చేసి స్టెప్ బై స్టెప్ మళ్ళీ రిలాక్స్ చేసుకుంటూ జాగ్రత్త తీసుకొని కంట్రోల్ చేసే బయట రావాలి అదర్వైజ్ దీన్ని మనం కంట్రోల్ చేయాలి ఒకసారి వస్తే మళ్ళా రాదని కూడా లేదు యాంటీబాడీస్ తగ్గితేనే మళ్ళా వస్తుంది ఫస్ట్ వ్యాక్సిన్ తీస్తే వేస్తే వాళ్ళకి రాదని కూడా లేదు వస్తుంది కానీ కొంతమంది చనిపోయే పరిస్థితి కూడా వస్తున్నారు యాంటీబాడీస్ని బట్టి వాళ్ళ యొక్క బాడీలో రెసిస్టెన్స్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజల ఆరోగ్యం ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా కరోనా కట్టడి చేయడం కోసం ఏ చర్యలు తీసుకోవాలో తీసుకోండి ట్రాన్స్పరెంట్గా చేయండి అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం సిద్ధంగా ఉన్నాం అదే మరి సమాజం కూడా సిద్ధంగా ఉన్నారు ఆర్గనైజేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజారీకాన్ని కాపాడవలసిన బాధ్యత తీసుకునే విధంగా ముందుకు పోవలసిందిగా మరొక్కసారి డిమాండ్ చేస్తూ
చేస్తారని ఆశిస్తూ అందరికి నమస్కారాలు.